టీడీపీ మంగళగిరి పార్టీ ఆఫీస్లో అటు పట్టభిరా మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. రిపోర్ట్స్ ఆధారంగా మనం జీవితంలో ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించినటువంటి ఒక వార్త ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా తేటతల్లమైంది. స్వామివారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్. నిజంగా ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది మనందరికీ. ఇంత స్పష్టంగా రిపోర్ట్ల ఆధారంగా ఈ వాస్తవాలన్నీ బయటపడితే ఇంకా కూడా మీడియా ముందుకొచ్చి బుకాయిస్తూ ఉన్నాడు, చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావయ్యా? ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి, ఇది కామన్గా జరిగేటటువంటి పైన అంత క్యాజువల్గా మాట్లాడతావా? కొద్దిగా నీ ముఖంలో బాధ అనేది ఏమన్నా చూసావా ఆ రోజున? ఒక్క శాతమైనా నీ ముఖంలో అయ్యో ఇంత పాపం జరిగిందా అన్న ఒక్క బాధ నీ ముఖంలో కనపడిందా? ఏంటయ్యా కామన్గా జరిగేది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం యొక్క చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎప్పుడూ జరిగి ఉండదు. ఇటువంటి పాపం చేసినటువంటి సాహసం కూడా కలలో కూడా ఎవడూ చేసుండడు. ఎందుకంటే స్వామివారంటే అంత గౌరవం భక్తి ప్రతి ఒక్కరికి. కానీ నువ్వు ఇవాళ ఒక హిందూ ద్రోహివు కాబట్టి, ఒక హిందూ ద్వేషివు కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేషభావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి, ఇన్ని జరుగుతూ ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేసావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యుఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన ఎన్ని ఘోరాలండి! అన్యమత ప్రచారాలు, బస్ టికెట్లు వెనక ముద్రించటాలు, అన్యమత ప్రచారాన్ని తిరుమలకు వెళ్ళే బస్ టికెట్లు, బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్లు వెనక అన్యమత ప్రచారం. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్తో. ఈరోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా, ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు.
ఇంత పాపం చేసి వాళ్ళ తగుదునమ్మా అంటూ ప్రధానమంత్రికి లేఖ రాస్తావయ్యా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రికి లేఖ, చేసిన పాపాన్ని మళ్ళీ దాని నుంచి ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అన్న ప్రయత్నంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ. దీనిలో వాస్తవాలు కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ హిందూ ద్రోహి జగన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు చూసినట్లయితే, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది అవుట్రేజియస్ డెవలప్మెంట్స్. ఎస్, తమరు చేసింది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవుట్రేజియస్, నాట్ ఓన్లీ అట్రాషియస్, ఇట్ ఈజ్ ఎ సిన్, ఇట్ ఈజ్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ దట్ యు హ్యావ్ కమిటెడ్ జగన్ రెడ్డి. యు హ్యావ్ కమిటెడ్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ అని ఈయన మొదలు పెడుతూ, ఈయన గారు వండి వార్చినటువంటి పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడారంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనే స్వయంగా చెప్పారు, ఆ భగవంతుడే నాతో నిజం మాట్లాడిచ్చాడు అని చెప్పి, ఆ వెంకటేశ్వర స్వామి నాతో నిజం పలికించారు, నా ద్వారా నిజాల్ని భక్తులకి తెలియజేసే విధంగా ఆ వెంకటేశ్వర స్వామే చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, నువ్వు చంద్రబాబు గారి గురించి అబద్ధాల గురించి నువ్వు మాట్లాడతావు. ఇవాళ నువ్వు రాసినటువంటి అబద్ధాలు ఈయన చెప్తారండి, ఏదైతే ఏఆర్ ఫుడ్స్ నుంచి కలుషితమైనటువంటి నెయ్యి, యానిమల్ ఫ్యాట్స్తో కూడుకున్నటువంటి నెయ్యి ఏదైతే వచ్చిందో అది అసలు వాడనే వాడలేదంట. ద పాజిబుల్ అడల్టరేటెడ్ ఘీ ఎరైవ్డ్ ఎట్ తిరుపతి ఓన్లీ ఆన్ 12th July 2024 అండ్ ద సేమ్ వాజ్ రిజెక్టెడ్. జులై 12వ తేదీన మాత్రమే నెయ్యి వచ్చిందంట ఏఆర్ ఫుడ్స్ నుంచి, అంతకుముందు అసలు నెయ్యే రాలేదంట. అది అడల్టరేటెడ్ అని గుర్తించి వాడకుండా పక్కన పెట్టేశారంట. సరే, వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇవాళ అసలు మాకేమీ సంబంధం లేదు, జులై నెలలో నేనా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వం ఉందా జులై నెలలో అని చాలా అమాయకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నిజాలు తెలుసుకోండి మళ్ళీ ఒకసారి. ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండరు 12th March 2024 పిలవడం జరిగింది. 12th March 2024 ఈ ప్రస్తుత నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఏ నెయ్యిలో అయితే యానిమల్ ఫ్యాట్స్ బయటపడ్డాయో, ఏ నెయ్యి అయితే కలుషితమైందని తేలిందో, ఆ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్ ఎప్పుడు పిలిచారండి? 12th March 2024. ఆ రోజున ముఖ్యమంత్రి ఎవరయ్యా? ఏమయ్యా హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదా ముఖ్యమంత్రివి? ఈ టెండర్ని ఫైనలైజ్ చేసింది 8th May 2024. 8th May 2024 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరయ్యా జగన్ రెడ్డి? నువ్వా, లేదంటే చెప్పు.